వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సాధారణ వ్యక్తి సినీ రంగాన్ని శాసించాడు. అందంగా ఉండడు, అంత హైట్ కూడా కాదు, అంత ఫిట్నెస్ ఉన్న వ్యక్తి కూడా కాదు, తమిళ నేటివ్కు కాదు. కానీ ఎవరికి సాధ్యం కాని రీతిలో దేశ ప్రజల అభిమానాన్ని చూడగొన్నాడు. ఎవరికి సాధ్యం కాని విధంగా సినిమాలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. తమిళనాడుతో సంబంధం లేని నాన్ లోకల్ వ్యక్తి తమిళుల ఆరాధ్య దైవంగా తమిళియన్ గా స్థిరపడిపోయాడు. అంతేనా, తమిళనాడు రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ఇచ్చిన స్టేట్మెంట్ అధికార ప్రతిపక్ష పార్టీలో వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. రజనీకాంత్ 70 ఏళ్ల సినీ ప్రస్థానం ఇప్పుడు రాజకీయం వైపు సాగుతున్నాయి. పొలిటికల్ తలైవా, ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. తమిళ సినీ ఇండస్ట్రీకి ఇలవేల్పుగా రజనీకాంత్ చరిత్ర సృష్టించారు. దక్షిణాది భాషలన్నింటిలోనూ సూపర్ స్టార్ గా కీర్తి పొందారు. బాలీవుడ్ పైన చెరగని ముద్ర వేశారు. 7-10 వయసులోనూ సూపర్ స్టార్ గా అభిమానులను మెప్పించారు. కండక్టర్ గా కెరీర్ ప్రారంభించి రాజకీయ నేత వరకు ఎదిగిన రజనీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సినీ హీరోలకు భిన్నంగా రజనీ వ్యవహార శైలి ఉండటం విశేషం. సినిమాల్లో సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం దాతృత్వానికే ఖర్చు చేశారు రజనీ. అభిమానులకు కొండంత అండగా ఉంటూ వారి కష్ట సుఖాల్లో భాగమయ్యారు. తమిళనాడులో ఊరూరా కళ్యాణ మండపాలు నిర్మించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కర్ణాటకలోని బెంగుళూరులో పుట్టి ఇంతటి సంచలనాత్మక శక్తిగా ఎదగడం అందరికీ సాధ్యమైన విషయం కాదంటున్నారు విశ్లేషకులు. రాజకీయ పార్టీ నిర్ణయం వెనుక చాలా వ్యవహారాలున్నాయి. రాజకీయాల్లోకి రావడం వెనుక చాలా మంది చాలా రకాలు చెబుతున్నారు. 70 ఏళ్ల తర్వాత కూడా ఆధ్యాత్మిక పార్టీ అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సాధ్యమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగి స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రమే పూర్తి చేసి ఒక బస్సు కండక్టర్గా పనిచేస్తూ MGR ఇన్స్టిట్యూట్లో మెడ్రాస్లో ఫిల్మ్ యాక్టర్గా డిప్లొమా పొంది సినిమా రంగంలోకి ప్రవేశించినటువంటి రజనీకాంత్ ఇవాళ ఒక రాజకీయ పార్టీని పెట్టాలని నిర్ణయించుకోవటం వెనుక పెద్ద కారణాలు ఏమి కనిపించడం లేదు. కానీ మరి ఆయనకు రాజకీయంలో ఎందుకు ఆశ పుట్టిందో ఇవాళ చర్చనీయాంశంగా ఉంది. ఇవాళ ఆయన బర్త్డే, 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71లే గడువు పెట్టబోతున్నారట. మరి 70 సంవత్సరాల జీవితం తర్వాత అది కూడా స్పిరిచువల్ పార్టీ అని చెప్పి చెప్తున్నాడు. ఆధ్యాత్మిక పార్టీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ దేశ రాజకీయాల్లో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీతి నిజాయితీ అవినీతికి తావులేనటువంటి రాజకీయ పార్టీ ఆధ్యాత్మిక రాజకీయ పార్టీ సాధ్యమవుతుందా? కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగి జయలలిత కరుణానిధి తర్వాత అంతటి ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఇద్దరు అగ్రనేతలు. కరుణానిధి జయలలిత అస్తమించిన తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యం ఏర్పడిందనుకుంటున్న తరుణంలో రజనీ రాజకీయ ప్రకటన చేశారు. అయితే కరోనా నేపథ్యంలో ముందుగా రావాల్సిన రజనీ రాజకీయ ప్రవేశం ఏడాది ఆలస్యమయ్యింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా వరుసగా రెండోసారి గెలిచిన అన్నాడీఎంకే మరోసారి అధికారం కోసం తలపడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందేనన్నట్టుగా డీఎంకే రాజకీయాలు చేస్తోంది. జయలలిత మరణం తర్వాత అనూహ్యంగా సీఎం పీఠం దక్కించుకున్న పళనిస్వామి బీజేపీ అండతో మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచిన అన్నాడీఎంకే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసే బరిలో దిగే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ జనంలోనే తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ బీజేపీ వాయిస్ వినిపిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ద్రవిడ వాసనలున్న నేలలో హిందుత్వం వర్కౌట్ అవుతుందా అన్న సందిగ్ధత కూడా ఉంది. ఆధ్యాత్మికమంటే హిందుత్వంలో భాగమే కదా అన్న అభిప్రాయం ఉంది. అవినీతి లేని రాజకీయాలంతూ కొత్త ట్యాగ్ లైన్ అందుకున్న రజనీ రాజకీయాలు ఎలా చేస్తారని అభిమానులతో పాటు రాజకీయ పార్టీలు చర్చించుకుంటున్నాయి. డీఎంకే అన్నా డీఎంకేకు ప్రత్యామ్నాయంగా రజనీ అవుతారా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. సినిమాల్లో సూపర్ స్టార్గా చరిత్ర సృష్టించిన రజనీ రాజకీయాల్లో ఎలాంటి ట్విస్ట్లనిస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన చేస్తానన్న రజనీ అభిమాన సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. రజనీకాంత్ అందర్లాంటివాడు కాదు. ఏదైనా చెప్పాడంటే పాటిస్తాడు. 1996 నుంచి రాజకీయాల్లోకి వస్తాడా రాడా అన్న చర్చను పటాపంచలు చేస్తూ డిసెంబర్ 31న రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించాడు. 1967 నుంచి నేటి వరకు 3 తరాల నేతలు తమిళనాడులో రాజకీయం చేయగా ఇప్పుడు కొత్తగా రజనీకాంత్ కుటుంబ పాలనకు భిన్నంగా రాజకీయాలు చేస్తానంటున్నాడు. తమిళనాడులో మూస రాజకీయాలను అంతమొందిస్తానంటూ కొత్త రాజకీయాలను తీసుకొస్తానంటూ తమిళులకు మాటిస్తున్నాడు. అన్నాడీఎంకే డీఎంకేకు సరైన ఆల్టర్నేటివ్గా తన పార్టీ ఉంటుందంటున్నాడు. '67 నుంచి ప్రతి 10 సంవత్సరాలకి పట్టణాలకి జనాభా ఎక్కువ వెళ్ళిపోయారు తమిళనాడు. ఇవాళ తమిళనాడులో కూడా 50% పట్టణాల్లో ఉన్నారు, 50% పల్లెటూరులో ఉన్నారు. పేదరికం కూడా చాలా ఉన్నది. ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ చేసాం డిఎంకే, అది ఫ్రీ ఇది ఫ్రీ అని చెప్పి ఏడీఎంకే చెప్తారు. ఉద్యోగాలు లేవు, చాలా విషయాలు సరిగా అవ్వలేదు, పేదరికం పేదరికం ఉన్నది. మధ్యతరగతి వాళ్ళు క్రష్ అయిపోయారు. బాగా ధనవంతులు ఉన్నారు, బాగా పేదవాళ్ళు, మధ్యలో ఉన్నవాళ్ళు పైకి లేదు కిందకి లేదు. సో వీళ్ళందరినీ రజనీకాంత్ అడ్రస్ చేస్తూ అంటున్నారు. ఎక్కువ టైం కూడా అక్కర్లేదు. చాలామంది ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రయత్నం చేయాలి. ఎక్కువ టైం ఉంటే కొత్తగా వచ్చిన పార్టీని పెద్ద పార్టీని తొక్కేస్తారు. వాళ్ళు జాయిన్ అవ్వడం తీసుకుపోతారు, అడ్డాలు పడతారు. సో ఇదొక సడన్గా సర్ప్రైజ్గా ఈ స్ట్రైక్స్ సర్ప్రైజ్గా చేసిందే పని అవుతుంది. అనుకోకుండా జరుగుతుంది ఈవేళ రజనీకాంత్. రజనీకాంత్ ఆ పేరులో ఓ స్టార్డమ్ ఉంది. ఆయన కనిపిస్తే అభిమానులు సంబరాలు జరుపుకుంటారు. సినిమా విడుదలవుతుందంటే అది వాళ్లకు పండగే. రజనీకాంత్తో సినిమాలు తీయాలని నిర్మాతలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తారు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్.
బెంగళూరులో పుట్టారు. ఎన్నో కష్టాల తర్వాత కండక్టర్గా ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. బాల్యంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా తనలోని కళాకారుడిని ఎప్పుడూ వదిలేయలేదు శివాజీ. చిన్నతనం నుంచే అడపా దడపా నాటకాలు వేసేవారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఓసారి నాటకంలో దుర్యోధనుడి పాత్రలో రజనీని చూసిన అతని స్నేహితుడు రాజ్ బహదూర్ ఆ నటనకు మంత్రముగ్ధుడై డబ్బులిచ్చి మరీ శివాజీని మద్రాసు పంపాడు. మద్రాసు చేరుకున్న శివాజీ నటనలో శిక్షణ తీసుకున్నాడు. కాలే కడుపుతోనే కళామత్తల్లిని నమ్ముకున్నాడు. అవకాశాల కోసం ఎదురుచూశారు. అప్పుడే ప్రముఖ దర్శకుడు కె బాలచంద్ర దృష్టిలో పడ్డారు. ఆయన అపూర్వ రాగంగల్ చిత్రాన్ని తీసే పనిలో ఉన్నారు. శివాజీని కూడా ఆ సినిమాకు తీసుకున్నారు. అప్పటికే సినిమాలో శివాజీ పేరుతో నటుడు ఉండటంతో శివాజీరావుకు వేరే పేరు పెట్టాలనుకున్నారు. బాలచందర్ పేరు కోసం ఎక్కువసేపు ఆలోచించలేదు. శివాజీరావుకు ఇష్ట దైవమైన రాఘవేంద్ర స్వామిని పేరుకు సరిపడేలా రజనీకాంత్గా మార్చేశారు. తొలి సినిమానే విజయం అందుకోవడంతో రజనీ పేరు స్థిరపడిపోయింది. ఏ సినీ తార చేయలేని విధంగా నటనతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు రజనీ. మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీతో వరుస చిత్రాలను చేస్తూ సూపర్ స్టార్గా ఎదిగిపోయారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ప్రతి భాషలోనూ నటిస్తూ దూసుకుపోయారు. 1978లో ఒక్క ఏడాదిలోనే 20 మూవీల్లో చేసి బిజీ స్టార్గా మారిపోయారు. భైరవి మూవీ బాక్సాఫీస్ రికార్డులు తిరిగి రాయడంతో నాటి నుంచి పేరుకు ముందు సూపర్ స్టార్ వచ్చి చేరింది. తన తదనంతరం సంపాదనంతా తాను స్థాపించిన రాఘవేంద్ర పబ్లిక్ చారిటీ ట్రస్టుకే ఆస్తి చెందుతుందని రజనీ గతంలో ప్రకటించారు. రజనీకాంత్ కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారనుకుంటున్నారు. నిజమే కానీ ఆయన సంపాదనలో 50% సేవా కార్యక్రమాలకే కేటాయిస్తారు. బాబా సినిమా సరిగా ఆడకపోవడంతో ఆ పరాజయాన్ని తన భుజాల మీద వేసుకొని దాన్ని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా ఇంటికి పిలిచి మరీ సొంత డబ్బుని తిరిగిచ్చి గొప్ప మనసును చాటుకున్నాడు. మరోవైపు రజనీకాంత్ పార్టీ ఏర్పాటుకు సంబంధించి చాన్నాలుగా వినిపిస్తూనే ఉంది. అనారోగ్యం కారణంగా వెనుకంజ వేసినట్టుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు డిసెంబర్లో రాజకీయ పార్టీని పెడతానంటూ ప్రకటన చేయడంతో తమిళనాడులో సంచలనం రేగుతోంది. కేవలం రాజకీయ పార్టీ కోసం కాదని అధికారాన్ని సాధించడం కోసం పార్టీ పెడుతున్నానన్నారు రజనీ. మీద అభిమానాన్ని పెంచుకొని ఉన్నటువంటి వాతావరణం ఆ రోజుల్లో ఉండేది. ఆ రోజు సినిమా యాక్టర్లు కూడా తక్కువ మంది ఉండేవారు. అంటే ఫేమస్ అయినటువంటి యాక్టర్స్ వెరీ విపరీతమైనటువంటి ప్రేక్షకులు సినిమా యాక్టర్లకు ఆకర్షితులై ఉండి వాళ్ళు రాజకీయ రంగంలో కూడా ప్రవేశించినప్పుడు అసలు రాజకీయ రంగం ఎలా ఉంటుంది, మనకు ఏమాత్రం అది ఉపయోగపడుతున్నది అనేటువంటిది కూడా ఆ రోజు పరిజ్ఞానం తక్కువ. ఆ పరిస్థితిలో అట్రాక్ట్ అయిపోయి ఆకర్షించబడి ఓట్లు వేశారు, వాళ్ళు గెలుస్తూ వచ్చారు. కానీ ఇవాళ రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రతిదీ రవి ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా వచ్చింది, టీవీ ఛానల్స్ వస్తాయి, ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది, ఏం అవినీతి ఉన్నది, ప్రజల కోసం ఏమైనా చేస్తున్నారా చేయలేదా, అభివృద్ధి జరుగుతున్నదా జరగలేదా, రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, మిగతా రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయి, ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయి, అధికార పార్టీ అన్నీ కూడా సమగ్రంగా స్టడీ చేసేటువంటి పరిస్థితుల్లో ఒక సినీ ఆకర్షణతో రాజకీయాల్లో ఇవాళ సక్సెస్ అవుతారు అంటే ఒక రాజకీయ పార్టీని స్థాపించేసి వెంటనే అధికారంలోకి వచ్చేస్తారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.
తమిళనాట ప్రజలు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తలైవర్ రాక ఖరారైంది. వచ్చే ఏడాది జనవరిలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా రజనీ ప్రకటించారు. జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని, అందుకు సంబంధించిన వివరాలను డిసెంబర్ 31న ప్రకటిస్తానని వెల్లడిస్తానన్నారు. త్వరలో జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలో నిజాయితీ, న్యాయమైన, కుల మతాలకు అతీతమైన ఆధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయమన్నారు రజనీకాంత్. అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయని, అన్నిటినీ మార్చేందుకు రాజకీయాల్లోకి వస్తున్నానన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ వ్యవస్థను మార్చలేమన్నారు. రజనీకాంత్ 234 స్థానాల్లో పోటీ చేస్తానంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదన్న అభిప్రాయంతో ఆయన ఈ నిర్ణయం తీసుకొచ్చారు. బీజేపీతో కలిస్తే మైనార్టీల మద్దతుండదని రజనీ భావిస్తున్నారు. డిఎంకే, అన్నా డిఎంకేపై విసుగున్న వారంతా రజనీకాంత్కు మద్దతిచ్చే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. ఇంట్లో నేను పోటీ చేస్తాను అంటే ఎవరితో పొత్తు లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అక్కడ ద్రావిడియన్ పార్టీస్, వీళ్ళు ఉత్తర భారత్ పార్టీతో పెట్టుకున్నారు, కొంతమంది జనానికి చెద తీసుకొస్తారు రజనీకాంత్ మీద. అలాగే మైనారిటీస్ అక్కడ నిజంగా 20-25% ఉన్నారు అన్ని మైనారిటీస్, వాళ్ళు నాకు ఓటు అయిపోవచ్చు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా పోటీ చేస్తే మైనారిటీస్ వేయచ్చు, ఆయన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేయచ్చు, డిఎంకే, ఏడిఎంకే మీద తీసుకున్న వాళ్ళు వేయచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా 8% ఓట్లు వచ్చినా వాళ్ళు కూడా ఉన్నా మొహాలే వెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చిదంబరం అలాంటి వాళ్ళే నిలబడుతున్నారు 40 సంవత్సరాలు బట్టి, కొత్త మొహాలు కొత్త రక్తం రావట్లేదు. అందువల్ల ఇంకో ఆలోచన కూడా రజనీకాంత్కు వచ్చింది. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే చాలామంది రాజకీయాల్లో పాల్గొందామని ఉన్నాయి, కానీ ఎలాగ వెళ్ళాలి? ఇప్పుడు ఉన్న ద్రవిడియన్ పార్టీలు స్థలం ఎవరు, స్థానం ఎవరు, కొత్త వాళ్ళని రానివ్వరు, కొత్త వాళ్ళని వస్తే అగౌరవంగా ఉంటారు. సో ఇప్పుడు ఆయన దిగి, నేను దిగుతున్నా అంటే కొత్త వాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, ఇమేజ్ ఉన్నవాళ్ళు, ఆశ ఉన్నవాళ్ళు. రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ గత నెల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ లేఖ అభిమానుల గుండెల్లో గుబులు పుట్టించింది. ఆరోగ్య కారణాల దృష్ట్యా రజనీ తన రాజకీయ ఆలోచన విరమించుకోవాలని వైద్యులు సూచించినట్లు లేఖ బయట ప్రచారంలోకి వచ్చింది. డయాలసిస్ పేషెంట్ అయిన రజనీకాంత్ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బయట తిరగడం ఆమోదయోగ్యం కాదని డాక్టర్లు సూచించడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ లేఖపై స్పందించిన రజనీ అది తాను రాసింది కాదని, లేఖలో ఉన్న ఆరోగ్య సమాచారం నిజమేనంట కుండ బద్దలు కొట్టారు. సరైన సమయంలో రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానని భరోసానివ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తమిళనాడులో సినిమా యాక్టర్లు రాజకీయాలు పెద్ద ఎత్తున చేశారు, విజయవంతం చేశారు. సినిమా యాక్టర్లకు గతంలో ఆదరణ బాగా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. సినిమా తారలకు నాడున్న పాపులారిటీ ఇప్పుడు లేదని, పార్టీలేం చేస్తున్నాయన్నది ప్రజలకు తెలిసిపోతుందంటున్నారు విశ్లేషకులు. సినీ ఆకర్షణతో రాజకీయాల్లో సక్సెస్ కావడమన్నది కష్టమే అంటున్నారు. ప్రజలకు అన్ని క్షణాల్లో తెలిసిపోతున్నాయని, ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలకు తెలుసంటున్నారు. మీద అభిమానాన్ని పెంచుకొని ఉన్నటువంటి వాతావరణం ఆ రోజుల్లో ఉండేది. ఆ రోజు సినిమా యాక్టర్లు కూడా తక్కువ మంది ఉండేవారు, అంటే ఫేమస్ అయినటువంటి యాక్టర్స్ వెరీ విపరీతమైనటువంటి ప్రేక్షకులు సినిమా యాక్టర్లకు ఆకర్షితులై ఉండి వాళ్ళు రాజకీయ రంగంలో కూడా ప్రవేశించినప్పుడు అసలు రాజకీయ రంగం ఎలా ఉంటుంది, మనకు ఏమాత్రం అది ఉపయోగపడుతున్నది అనేటువంటిది కూడా ఆ రోజు పరిజ్ఞానం తక్కువ.
ఆ పరిస్థితుల్లో అట్రాక్ట్ అయిపోయి ఆకర్షించబడి ఓట్లు వేశారు, వాళ్ళు గెలుస్తూ వచ్చారు. కానీ ఇవాళ రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రతిదీ రవి ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా వచ్చింది, టీవీ ఛానల్స్ వస్తాయి, ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది, ఏం అవినీతి ఉన్నది, ప్రజల కోసం ఏమైనా చేస్తున్నారా చేయలేదా, అభివృద్ధి జరుగుతున్నదా జరగలేదా, రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, మిగతా రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయి, ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయి, అధికార పార్టీ, అన్నీ కూడా సమగ్రంగా స్టడీ చేసేటువంటి పరిస్థితుల్లో ఒక సినీ ఆకర్షణతో రాజకీయాల్లో ఇవాళ సక్సెస్ అవుతారు అంటే ఒక రాజకీయ పార్టీని స్థాపించేసి వెంటనే అధికారంలోకి వచ్చేస్తారు అనేటువంటి భావం. తమిళనాడులో పట్టణీకరణ బాగా ఎక్కువైపోయింది, ఉద్యోగాలు లేవు, పేదరికం పెరిగిపోవడంతో కొత్త రాజకీయ కోసం జనం చూస్తున్నారంటున్నారు నిపుణులు. మధ్యతరగతి బతుకు భారమైందని, కొత్త పార్టీల అవసరం ఉందని ప్రజలు గుర్తిస్తున్నారంటున్నారు విశ్లేషకులు. చాలా తక్కువ సమయంలో రాజకీయం చేసిన రజనీ సక్సెస్ అయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ప్రతి 10 సంవత్సరాలకి 14 జనాభా ఎక్కువైపోయారు తమిళనాడులో. ఇవాళ తమిళనాడులో కూడా 50% పట్టణాల్లో ఉన్నారు, 50% పల్లెటూరులో ఉన్నారు. పేదరికం కూడా చాలా ఉన్నది. ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ చేసాం, డిఎంకే అది ఫ్రీ ఇది ఫ్రీ అని చెప్పి ఏడిఎంకే చెప్పినా ఉద్యోగాలు లేవు, చాలా విషయాలు సరిగ్గా అవ్వలేదు, పేదరికం ఉన్నది. మధ్యతరగతి వాళ్ళు క్రష్ అయిపోయారు. బాగా ధనవంతులు ఉన్నారు, బాగా పేదవాళ్ళు, మధ్యలో ఉన్నవాళ్ళు పైకి లేదు కిందకి లేదు. సో వీళ్ళందరినీ రజనీకాంత్ అడ్రస్ చేస్తూ అంటున్నారు. ఎక్కువ టైం కూడా అక్కర్లేదు. చాలామంది ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రయత్నం చేయాలి. ఎక్కువ టైం ఉంటే కొత్తగా వచ్చిన పార్టీని పెద్ద పార్టీని తొక్కేస్తారు. వాళ్ళు జాయిన్ అవ్వడం తీసుకుపోతారు, అడ్డాలు పడతారు. సో ఇది ఒక సడన్గా సర్ప్రైజ్గా ఈ స్ట్రైక్స్. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ స్థాపన, ఏప్రిల్ లేదా మేలో వచ్చే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ఖాయమని అందరూ భావిస్తున్నారు. పార్టీ స్థాపనపై మక్కల్ మండలం నిర్వాహకులతో రజనీకాంత్ సమాలోచనలు జరిపారు. అయితే ఓట్లను చీల్చడానికే రజనీకాంత్ను రంగంలోకి దించారా అన్న అభిప్రాయం కూడా ఉంది. రజనీకాంత్ ఇప్పుడు 70 ఏళ్లు పూర్తయ్యాయని, ఇక సినిమాలు కష్టమని అందుకే రాజకీయాల వైపు చూస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ కేవలం ఓట్లను చీల్చడానికి రజనీకాంత్ను ఒక పావుగా ఉపయోగించుకుంటారేమో అనేటువంటిది కూడా చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా ఆయనకి ఇవాళ సినిమాలు లేవు, అవుట్డేటెడ్ యాక్టర్గా అయిపోయాడు. ఏదో కొన్ని భారీ బడ్జెట్తో తీసినటువంటి పరిస్థితులలో కొన్ని సక్సెస్ అయి ఉండొచ్చు, కానీ తర్వాత వచ్చినటువంటి 2-3 సినిమాలు ఫెయిల్ అయ్యాయి. 70 సంవత్సరాలు దాటింది, ఇంకా యువకుడిగా నటన చేస్తూ సినిమాలు తీస్తే చూసేటువంటి పరిస్థితులు లేవు. అభిమానులు ఉంటారు, అభిమానులు లేకుండా ఏముంటారు, అభిమానులు గోళ చేస్తుంటారు, అభిమానులు అడుగుతుంటారు ఆ పార్టీ పెట్టు అని చెప్పి గోళ అనేది నడుస్తుంటుంది. అభిమాన సంఖ్య ఎంత ఉంటుంది, 1% ఉంటుంది, 0% ఉంటుందా, ఏ యొక్క ఎంత పెద్ద యాక్టర్కైనా కూడా అది పనిచేయదు. అభిమానుల యొక్క గోళ అవి ఓట్లుగా మారే పరిస్థితి ఏమి ఉండదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేవలం ఓట్లను చీల్చడానికి రజనీకాంత్ను ఒక పావుగా ఉపయోగించుకుంటారేమో అనేటువంటిది కూడా చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా ఆయనకి ఇవాళ సినిమాలు లేవు. తమిళనాట బలమైన ఆప్షన్ గా రజనీకాంత్ వస్తున్నారని, విజయకాంత్ ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటారని, ఆయనకు మించి రజనీకాంత్ విజయవంతమవుతుంటున్నారన్నారు విశ్లేషకులు. తమిళనాడులో ముఖ్యమంత్రి అయ్యే సత్తా రజనీకాంత్ కు ఉందని, ఎన్నికల్లో విజయం తథ్యమంటున్నారు.
అన్నా డిఎంకే డిఎంకే ప్రత్యేకంగా చేసిందేమీ లేదంటున్నారు. అందుకే జనం చూపు రజనీకాంత్ వైపు ఉంటుందన్నారు. మరోవైపు పార్టీ పేరును రిజిస్టర్ చేయడంలో ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద మక్కల్ మండ్రం అగ్రనేతలు శుక్రవారం బిజీ బిజీగా గడుపుతున్నారు. పార్టీ పేరు పతాకం చిహ్నంపై రజనీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మూడు పేర్లను సిఈసి వద్ద నమోదు చేస్తే అందులో ఏదో ఒకదాన్ని అధికారులు ఆమోదిస్తారు. ఈ ప్రక్రియ నెలాఖరుకు పూర్తయితే 31న పార్టీ పేరును రజనీ అధికారికంగా ప్రకటిస్తారు. ఇది వాల్టి స్పెషల్ రేవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సివియా న్యూస్. సివియా న్యూస్ ఫర్ యూ.